అందరికీ నమస్కారం అండి. బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ఇక ఇలాంటి ఏ పులుసులోకైనా ఈ పులుసు పొడి కనుక వేశారు అంటే అదిరిపోయే రుచి వస్తుందండి. మరి ఈ పులుసుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కావలసిన పదార్థాలు: పసుపు, ధనియాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, బియ్యం, మెంతులు, కరివేపాకు, మిరియాలు, ఇంగువ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో పచ్చని పప్పు ఒక కప్ వేసి ద్వారగా వేయించుకుందాం. రెండు నిమిషాలు వేగితే సరిపోద్దండి. అలాగే ధనియాలు అరకప్పు వేయించుకోవాలి. జీలకర్ర 3 స్పూన్లు వేయించుకోవాలి. బియ్యం 4 స్పూన్లు వేయించుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ వేయించుకోవాలి. అలాగే మిరియాలు 10 వేసి ద్వారగా వేయించాలి. మిక్సీ పెట్టాలండి. అలాగే ఇందులో చిటికెడు ఇంగువ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మిక్సీ పెట్టాలండి. చూసారా ఎంతో రుచికరమైన పులుసు పొడి రెడీ అయిపోయింది. ఇది మనం రోజు వాడే పులుసు కూరల్లో కొద్దిగా వేసుకొని అదిరిపోయే టేస్ట్గా రెడీ చేసుకోండి పులుసు కూరని. నలుగురున్న వాళ్ళకి 1 స్పూన్ వేసుకుంటే చాలండి. ఈసారి మీరు పులుసు కూరలో ఈ పొడి వేసుకొని టేస్ట్ చూడండి. ఆ రుచి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.